ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారండి అంటాం మనమే. ఎప్పుడో జరిగినటువంటి స్వతంత్ర సమరాన్ని గురించి గాంధీ గారిని మనం పట్టించుకుంటున్నాం లేదా? ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఆనాడు వాళ్ళందరూ కష్టపడకపోతే గాంధీన సుభాష్ చంద్రబోస్ ఇలాగ అనేక మంది ప్రముఖులు కష్టపడబట్టి మనం ఈ రోజున స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో అది తెల్లదొరలు చేస్తే నల్లదొరలు చేసినటువంటి ఎమర్జెన్సీని ఎట్లా మర్చిపోతాం? ఎందుకు మర్చిపోవాలి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులోనే కీలకమైనటువంటిది అప్పుడు దాని నుంచి ప్రజలకు ఎలా విముక్తి లభించింది అన్నది చర్చించుకోబోతే ఎట్లాగా? స్వతంత్ర సమరంలోనూ మంచి చెడులు ఉంటాయి, ఎమర్జెన్సీలోనూ మంచి చెడులు ఉంటాయి. మంచిని గుర్తు చేసేవాళ్ళు ఎవరు, చెడుని గుర్తు చేసేవాళ్ళు ఎవరు అంటే ఇద్దరు రెండు కూడా ప్రజలే. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఆ రాజ్యాంగం పుస్తకాలు పట్టుకోవడం చాలా మంచిది. రాజ్యాంగం చదువుతారు ఈ విధంగానన్నా, అందులో మనకున్న హక్కుల గురించి తెలుసుకుంటారు. అందులో ప్రధానమైనటువంటిది ఆ రోజున తమిళనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ని ఎమర్జెన్సీ టైంలో మద్రాస్ సెంట్రల్ ప్రిజన్లో పోలీసులు దెబ్బల నుండి రక్షించే ప్రయత్నం చేసినందుకు గాను చొక్కలేక చిట్టిబాబు అనే అతన్ని పోలీసులు క్రూరంగా హింసిస్తే చచ్చిపోయాడు అతను. ఆ స్టాలిన్కి అది గుర్తుందో లేదో తెలియదు. ఆయన రాజ్యాంగం ఇప్పుడు పాడైంది అంటున్నాడు. ఆ రోజున తనే అనుభవించినటువంటి మర్చిపోయాడా? లేకపోతే కనుక రాజకీయ పదవుల కోసం ఎంతకైనా మనం ఇలాగే ఉంటాం అనుకోవచ్చా అన్నది తెలియదు. లేకపోతే ఒక సినీ నటి సామాజిక కార్యకర్త తనను వ్యతిరేకించిందని ఆ రోజున ఇందిరాగాంధీ ఆమెని జైల్లో పెట్టిస్తే ఆవిడ పేరు స్నేహలత, రాత్రిపూట కూడా ఆ స్నేహలత జైలు సెల్ నుండి చేసే ఆర్తనాదాలు వినలేక తల్లడిల్లిపోయేవాడిని అంటూ జనతా పార్టీ మధుదండావతే కంట తడిపెట్టి వెల్లడించినటువంటి నిజం అవసరం లేదేమో మనకి. అదే సందర్భంలో ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఆ దండావతే పెట్టినటువంటి జనతా పార్టీ మనిషే సిద్ధరామయ్య ఇప్పుడు ఆయన ఎమర్జెన్సీ గురించి ఇప్పుడెందుకు చర్చ అని మాట్లాడుతున్నాడు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. లేకపోతే హఠాత్తుగా అర్ధరాత్రి పూట్ల ఇంటి తలుపులు తట్టి ఇంటి పెద్ద ఆయన్ని పట్టుకుపోయారు, జైల్లో పెట్టారు, చావచేత కొట్టారు. ఎన్ని రోజులైనా కోర్టులో ప్రవేశపెట్టలేదు. అసలు ఆ మాటకు వస్తే కోర్టులో లేవు, ఏదో ఓ రాజకీయ పార్టీకి పనిచేస్తున్న ఇంటి పెద్ద చేసిన అటు పెద్దదైనటువంటి తప్పు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకుల్ని లాకప్లో వేసి బెదిరించినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ అసలు చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ రోజున జరిగినటువంటి అబార్షన్ ఇదే దాన్ని ఏమంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, ఎవరికి పడితే వాళ్ళకి చేసినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా చర్చకొస్తుంటాయి. సబ్జైళ్లు నిండిపోయి కొన్ని పాఠశాలలు కూడా జైళ్ళులాగా మార్చేసినటువంటి రోజుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అంశం.